యూట్యూబ్ చూడాలి, చూడొచ్చు, మంచిదే. ఎందుకంటే స్పిరిచువల్గా మనల్ని అప్లిఫ్ట్ చేసే చాలా మెసేజెస్, మంచి మంచి వాక్యాలు యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో అందరి జీవితాల్లోకి తొంగి చూసే ఒక అవకాశం ఉంటుంది, బట్ అందరి జీవితాలు తొంగి చూడడం వల్ల నీ జీవితం నాశనం అవుతుంటే అది అనవసరం. సో ఫోకస్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అందరి గురించి నువ్వు తెలుసుకుంటే నీకు జనరల్ నాలెడ్జ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ప్రపంచంలో సినిమా స్టార్ల గురించి, క్రికెట్ స్టార్ల గురించి, బుల్లితెర తారాల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అన్నీ తెలుసుకొని నువ్వు ఏం చేస్తావు? ఇట్స్ జస్ట్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఇంకోటి, వాళ్ళని అనుకరించాలని అనిపించడం, కొన్నిసార్లు వాళ్ళలాంటి విధానాల్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ ఇంటర్వ్యూలు వినడం వల్ల, వాళ్ళ మాటలు వినడం వల్ల వాళ్ళలాంటి ఆలోచన ధోరణి మనకు అలవాటు పడ్డాం. సో ఇలాంటి దుష్ఫలితాలు కూడా చాలా ఉంటాయి. ఇంకోటి, కొన్నిసార్లు సోషల్ మీడియాలో అందరి పోస్టులు చూసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. నా జీవితంలో ఎప్పుడు అలాంటి రోజులు వస్తాయి, నేను ఎప్పుడు అలా ఉంటాను, నేను ఎప్పుడు అలా ఎంజాయ్ చేస్తానని యూ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్. సో సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చు, అయితే నీ స్పిరిచువల్ గ్రోత్ కొరకు, నీ స్పిరిచువల్ బెనిఫిట్ కొరకు ఉపయోగించుకోగలిగితే నువ్వు లిఫ్ట్ అవుతావు పైకి. బట్ అదే సోషల్ మీడియాని ఇతరులతో కనెక్ట్ అయ్యి అన్నెసెసరీ థింగ్స్ కోసం నువ్వు వాడుతూ ఉంటే కిందకి వెళ్ళిపోతావు.